అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఫ్రెంచ్ బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా చేసుకున్నారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుంది కూడా. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేయండి. దీంట్లోనే మనం సన్నగా తిరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయని వేసేసుకొని, ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా తయారేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో మనం కొద్దిగా చిటికెడు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే మనం బాగా సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ని వేసుకోండి. వీటిని మనం ఉడికించలేదండి, డైరెక్ట్గా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాము. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవడం వలన త్వరగా ఫ్రై అయిపోతాయండి, అందుకే సన్నగా తరిగి పెట్టుకొని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు బాగా టోస్ట్ చేసేసుకున్నాక దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ కరిగిపోయేంత వరకు మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మనం 15 నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి. అలా అని చెప్పేసి వదిలేయకూడదండి, మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం వీటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా సాఫ్ట్గా తయారైనంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉందాము. ఈలోపు మసాలా కోసం వేరొక మిక్సీ జార్ తీసేసుకొని 1/4 చిప్పదాకా ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, 1/4 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం. ఎండుమిరపకాయల కారం సరిపోదండి, అందుకే 1/4 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం బీన్స్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసేసుకుందాము. బీన్స్ అనేది సాఫ్ట్గా తయారైపోయాక దీంట్లో మనం చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్ట్రక్చర్ అనేది మనకు పొడి పొడి లాడే వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి టేస్ట్ చూసేసుకొని ఉప్పు కారం సరిపడా చూసుకొని దీంట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ బీన్స్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి. చాలా టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రైని మనం రెడీ చేసేసుకున్నాం కదా, చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.